అంత నవ్వెందుకురామా మనం విలల్లం కదా కృష్ణ ఓహో అలాగా వెరీ బ్యాడ్ వాళ్ళు గురకబెట్టి మరీ నిద్రపోతున్నారు అందుకే ఆల్ అవుట్ తెచ్చారా ఈ ఆల్ అవుట్ తో వాళ్ళంతా ఆల్ అవుట్ స్పృహ తప్పిపోతారు వాళ్ళు స్పృహ తప్పిపోతే మనకేంటి రామా మళ్ళీ పొద్దున్నే లేచిపోతారు కదా నువ్వు కాస్త మోస్తావా నా పిచ్చి కృష్ణ స్పృహ తప్పి ఉన్న వాళ్ళందర్నీ గోని సంచుల్లో కట్టి తీసుకెళ్లి ఊరు చివర శ్మశానంలో ఉన్న బావిలో పడేస్తాం ఉదయం అంతా కలకలం సాయంత్రం మా అడవి రాముడితో కళ్యాణం మీరే ఒక్కొక్కడు 100 కేజీలు ఉంటాడు నేను పోయలేను బాబోయ్ అవును సార్ ఈ ఆల్ అవుట్ కొడితే నిజంగానే ఆల్ అవుట్ అవుతారా స్పృహ తప్పిపోతారా అలాగా ఎందుకైనా మంచి ఒకసారి చూసుకుంటే బెటర్ కదా ఇది నా కొట్టండి అని చెప్పండి నేను సుఖంలోకి వెళ్ళిపోతున్నా మీ గాడిద పరువు మీరే మోసుకోండి చూసారా చూసారా వీడు కావాలని తప్పించుకుంటున్నారామా వాడికి తప్పినా మీకు తప్పదు కదరా పదండ్రా పదండి రే రే ఎవరో కలుపు కొడుతున్నారా ఎవరైనా మందు కొట్టేది ఏంట్రా ఎవరో కలుపు కొడుతున్నారు ఈ వేళప్పుడా వెళ్ళి చూద్దామా ఎంత చక్కగా నిద్రపోతున్నారు రామా 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 ఇంకా పాపం చచ్చిపోతారేమో రామా ఓరి వెర్రి కృష్ణ వాడు చావాలనేరా ముందు మూతి కట్టు పది పదకొండు పన్నెండు ఓకే ఒరే ముక్క ఎద్దులేరా నా చికెన్ టిక్కా బండి తెమ్మన్నారు కానీ ఎడ్లని తెమ్మన్నారు కదా ఓరి యూస్లెస్ ఫెలో నీకు బ్రెయిన్ లేదురా మాకు బ్రెయిన్ ఉంటే మీకు అప్పెదిగిస్తాం రామా ఆ ఏడ్చావు గాని కృష్ణ బండి లాగండి బండి వల్ల కాదు ఇంత ఏంటి బండి తాగి చస్తాం ఒక 100 అప్పి కొనిస్తా తీగి డబ్బులు ఎద్దనరా ఏం చేస్తాం రామా లేపండి బండి తోలాలి కదా మ్యాన్ తోలడానికి మేము ఎద్దులా ఇది ఘోరం నిజంగానే మమ్మల్ని ఎద్దులు లెక్క చూస్తున్నారు ఎద్దులు మీలా ఎదురు సమాధానాలు చెప్పవే ఎద్దుల్లా పని చేయండిరా మేము లాగలేము రామా కొంచెం సేపు కళ్ళు మూసుకుని లాగేసే కృష్ణ అదిగో శ్మశానంబు రామచంద్రప్రభు ఎక్కడున్నావయ్యా పెళ్లి వారం అండి శ్మశానంలో ఏం పని వీళ్ళని చంపేసి పాడుబావిలో పాడేద్దాం అన్నాడు రామా నువ్వు మోస్తావా కృష్ణ ఉల్లిపాయ చెత్త వంట చెత్తను బావిలో పడేద్దామని ఇన్ని బస్తాలు తుక్క 5 రోజుల పెళ్లి కదా కానండి కానండి తొందరగా వేసాలని తయారు తిరుగుతుంటాయి రాత్రుల్లో నవ్వి మమ్మల్ని భయపెడతావేంటి రామా దెయ్యాలంటే వాళ్ళం మనకు దెయ్యాలంటే భయం ఏంట్రా ఎత్తుకోరా మొట ఎత్తుగా మూతులు పట్టుకుని నూతులోకి నిలువుగా వెయ్యాలి విఠలాచారి సినిమాలో చూశాను ఏడుస్తారేంట్రా ఏడేగా ఉన్నాయి పట్టండి ఏసినట్టే వచ్చేసాయి ఆ కాటి కాబట్టి చెప్పినట్టు పట్టండి 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 నడవరా
మోటల్ ఎక్కడ ఉంటే అక్కడ కూర్చుంటారేంట్రా వేసి తిరిగి వచ్చేస్తాయి కదా రామా ఇలాగైతే తెల్లవార్లు ఇంకెంతే రామా ఇక మా వల్ల కాదు వల్ల కాదంటే ఎలారా ఇది వల్ల కాదు తుప్పు ఎలాగోలాగా మనం వీటిని వదిలించుకోకపోతే మన క్లీన్ ఇమేజ్ దెబ్బతినిపోయి మనం శ్మశానానికి అంకితం అయిపోతాం పట్టడురా పట్టడురా ఆ మాట ఎప్పుడంటావాని ఎదురు చూస్తున్నాం రామా ఏం కావాలేదా మీది ఏమిటో బాబు ఉన్నావు 12 మూటలు రాత్రి 12 నుంచి వేస్తూనే ఉన్నావు పైకి వస్తూనే ఉన్నావు వేస్తున్నావు పైకి వస్తున్నాయి ఇదేమి చిత్రం రామా అట్టగా ఆ మూటలు తీయాలన్నా చూసుకోండి ఈ ఐడియా మనకెందుకు రాలేదురా మనం తుప్పుగా అల్లం కాబట్టి ఈ మోటల్లో ఉన్నవి దెయ్యాలని నీకెలా తెలుసు నేను కూడా దయ్యానే